గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనకి కాల్పేషన్ కోరిలేషన్ కోషన్లో ఫోర్త్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం ఇఫ్ ఎక్స్ కామా వైఆర్ ఇండిపెండెంట్ దెన్ షో దట్ ఆర్ ఎక్స్ వై ఈక్వల్ టు జీరో బట్ ది కన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ వర్ఆర్ ఇలా అని అడుగుతాడు లేదా టూ ఇండిపెండెంట్ వేరే ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ అన్కోర్లేటెడ్ టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ అన్కోర్లేటెడ్ ప్రూఫ్ చూడండి ఇఫ్ ఎక్స్కామా వై बी ए बैवेरिय डेटा एक्सकामा वैसे मन की बै वेरिय डेटा नैक्स्ट कालपेस को बिटवी एक्स अंड वैज मन फारमुला कालपेस को आर एक्स वै ईक्वलू एक्स काम वै बै रूट वेरियुरीय वै इफ ఎక్స్ కామా వైఆర్ ఇండిపెండెంట్ కామా కో ఎక్స్ కామా అనేవి ఇండిపెండెంట్ అవుతాయి ఏమవుతుంది కోవేరియన్స్ జీరో అవుతుంది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు జీరో అప్పుడు ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు ఏమవుతుంది జీరో బై రూట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ వేరియన్ రూ వేరియన్స్ ఆఫ్ వై ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ అవుతుంది అప్పుడేంటి ఎక్స్ కామా వైఆర్ ఇండిపెండెంట్ ఎక్స్ కామా వైఆర్ ఇండిపెండెంట్ అయితే ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు జీరో అని చెప్తాం నెక్స్ట్ ద కన్వర్స్ నీడ్ నాట్ బీ ట్రూ బై టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ కన్వర్స్ అనేది నీడ్ నాట్ బీ ట్రూకింగ్ ట్రూ అయితే బై టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటి వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకున్నాను అప్పుడు ఎక్స్ఐ టర్మ్ వైఐ ఎక్స్ఐ వైఐ ఎక్స్ఐ స్క్వేర్ వైఐ స్క్వేర్ కడతాం ఎక్స్ఐ వాల్యూస్ ఏం తీసుకున్నాం మైనస్ త్రీ నుంచి త్రీ వరకు తీసుకోండి మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ వైఐ ఏమవుతుంది వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కావదా వైఐ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ అంటే నైన్ ఫోర్ వన్ జీరో వన్ ఫోర్ నైన్ నెక్స్ట్ ఏమవుతుంది ఎక్స్ఐ వై ఏమవుతుంది ఎక్స్ఐని వై అని గునిస్తాం త్రీ ఇంటూ నైన్ ఎంత ట్వంటీ సెవెన్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ సో మైనస్ ఎయిట్ మైనస్ ట్వంటీ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ వన్ ఇంటూ వన్ మైనస్ వన్ జీరో వన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ ఎక్స్ఐ స్క్వేర్ ఎక్స్ఐని స్క్వేర్ చేసుకుంటాం త్రీ స్క్వేర్ ఏంటి నైన్ ఫోర్ వన్ జీరో వన్ ఫోర్ నైన్ నెక్స్ట్ వైఏ స్క్వేర్ వైఏ టర్మ్ని వైఏ వాల్యూస్ని స్క్వేరింగ్ టర్మ్ చేసుకుంటాం ఎయిటీ వన్ సిక్స్టీన్ వన్ జీరో వన్ సిక్స్టీన్ ఎయిటీ వన్ నెక్స్ట్ ఏం కడతాం ఎక్స్ బార్ కడతాం ఎక్స్ బార్ ఫార్ములే మనకి వన్ బై ఎన్ సమ్మిషన్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎక్స్ఐ దట్ ఈక్వల్ టు వన్ బై ఎన్ ఎన్ ఏంటి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని తీసుకున్నాం సెవెన్ అంటే మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ సెవెన్ అబ్జర్వేషన్స్ వన్ బై సెవెన్ ఇంటూ సమ్మిషన్ ఎక్స్ఐ ఎక్స్ఐని సమ్మిషన్ చేస్తే ఏమొస్తుంది జీరో వస్తుంది దట్ ఈక్వల్ టు జీరో అవుతుంది అలాగే వై వైబార్ కట్టడతాం బార్ ఈక్వల్ టు ఏంటి వన్ బై ఎన్ సమ్మిషన్ ఈక్వల్ టు వన్ టు ఎన్ వైఐ దట్ ఈక్వల్ టు వన్ బై ఎన్ అంటే వన్ బై సెవెన్ ఇంటూ వైఐకి సమ్మిషన్ కడితే ట్వంటీ ఎయిట్ అప్పుడు ట్వంటీ ఎయిట్ ఎంత సర్పోతుంది ఫోర్ టైమ్స్ నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కడతాం వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఏంటి వన్ బై ఎన్ సమ్మిషన్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎక్స్ఐ స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు వన్ బై ఎన్ అంటే వన్ బై సెవెన్ ఇంటూ ఎక్స్ఐ స్క్వేర్ సమ్మిషన్ కడితే ట్వంటీ ఎయిట్ వస్తుంది వన్ బై సెవెన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ జీరో దట్ ఈక్వల్ టు ఫోర్ వేరియన్స్ ఆఫ్ వై కూడా అలాగే కడతాం వన్ బై ఎన్ సమ్మిషన్ ఈక్వల్ టు వన్ టు ఎన్ వై స్క్వేర్ మైనస్ వై బార్ స్క్వేర్ వన్ బై సెవెన్ ఇంటూ వన్ నైంటీ సిక్స్ మైనస్ ఫోర్ స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ వై అంతా ట్వల్వ్ వచ్చింది నెక్స్ట్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామో వై కడతాం వన్ బై ఎన్ సమ్మెషన్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎక్స్ఐ ఎక్స్ఐవైఏ మైనస్ ఎక్స్ బార్ వైస్ బార్ వన్ బై ఎన్ అంటే వన్ బై సెవెన్ ఎక్స్ఐ వై ఏ జీరో మైనస్ జీరో ఇంటూ ఎక్స్ బార్ అంటే జీరో వై బార్ ఫోర్ ఓవరాల్కి ఎంత వచ్చింది జీరో వచ్చింది దెన్ ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు 0 by root over 4 into 12, 0 by sum is 0. So, rxy equal to 0. Thus, in the above example, the variables x and y are uncorrelated. We find that x and y are not independent, but they are corrected by the relation y equal to x, x square. Hence, two uncorrelated టెడ్ వేరబుల్స్ నీడ్ నాట్ నెససర్లీ బీ ఇండిపెండెంట్ ఇక్కడికి కార్ల్ కార్పేషన్ యొక్క ప్రాపర్టీస్ అవునాయి నెక్స్ట్ రిజల్ట్స్ ఆన్ కురిలేషన్ కోయిప్షన్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి రిజల్ట్స్ ఆన్ కొరిలేషన్ కోయిప్షన్ కొన్ని రిజల్ట్స్ అనేవి మనం ప్రూవ్ చేస్తాం అనమాట దీంట్లో ఫస్ట్ది ఏంటంటే ఇఫ్ ఎక్స్అండ్ వై ఆర్ ర్యాండమ్ వేరేబుల్స్ are related by the relation a x plus b y plus c equal to 0. then show that the correlation coefficient between x comma y is plus 1 if a and b are of opposite signs and minus 1 if a and b are of same signs is true and the x and y are, టూ రేరిబుల్స్ అయితే రిలేటెడ్ బై రిలేషన్ ఏంటి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరోకి రిలేటెడ్ అన్నాడు సొల్యూషన్ చూద్దాం ఎక్స్ కామ్ వైఆర్ రిలేటెడ్ బై రిలేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో దానికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జీరో నెక్స్ట్ స్టెప్ దట్ ఎంప్లైస్ ఏ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో దాన్ని టూ అనుకోండి నెక్స్ట్ నా వన్ మైనస్ టూ ఏంటి ఈక్వేషన్ వన్ మైనస్ టూ ఏమవుతుంది ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈక్వల్ టు జీరో వన్ టూ చేస్తే ఏముంది ఏ కామన్ చేస్తాం ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది బి కామన్ చేస్తాం వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఉంటుంది సి మైనస్ సి అవుతుంది ఈజీ క్యాన్సిల్ అవుతుంది సో దట్ ఎంప్లయీస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి టర్మ్ వెళ్తే మైనస్ బి ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అవుతుంది నెక్స్ట్ టర్మ్ ఏంటి దట్ ఎంప్లయీస్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ని ఇటు సైడ్ ఉంచి ఏ నటి తీసుకెళ్తే మైనస్ బి బై ఏ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై దట్ ఎంప్లాయ్స్ వై టర్మ్ ఎక్స్ ఎక్స్టర్మ్ టు తీసుకొస్తే వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈక్వల్ టు మైనస్ ఏ బై బి ఏషియో అనేది రివర్స్ అవుతుంది మైన ఇందాక మైనస్ బి బై ఏ ఉంది ఇప్పుడు మైనస్ ఏ బై బి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అది ఈక్వేషన్ త్రీ ఉన్నావు కొరిలేషన్ కోఎప్షన్ బిట్వీన్ ఎక్స్ కామా వైఈస్ కొరిలేషన్ కోఎప్షన్ బిట్వీన్ ఎక్స్ కామా వై అని మనకి ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామ వై బై రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై ఇయన్స్ ఎక్స్ వైని ఎలా రేసుకుంటాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బై రూట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ యూజింగ్ త్రీ వీ త్రీని యూజ్ చేసుకుని వీ హవ్ ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు మన దగ్గర త్రీ అంటే ఏంటి వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై టర్మ్ ఉంది సో ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే మైనస్ ఏ బై బి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ బై రూట్ ఓవర్ एक्स एक्सपेक्टेशन ऑफ़ एक्स एक्सपेक्टेशन ऑफ़ एक्स होल स्क्वायर इनटू एक्सपेक्टेशन ऑफ़ ए बै बी इनटू एक्स माइनस एक्सपेक्टेशन ऑफ़ एक्स होक्वेर नैक्ट स्टेप मैनस ए बै बी का आमदिस्ट मैनस ए बै बी इंट एक्सपेक्टेस आफ् एक्स मैनस एक्सपेक्टेस आफ् रूम मल्टे एक्स मैनस एक्सपेक्टेस एक्स होक्वेर हॉल बै रूट वोवर नीचे बैठती मैनस्ट రూటు రూట్ స్క్వేర్ రూటు క్యాన్సిల్ అవుతుంది అప్పుడు మా మాట్ ఏ బై బి ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మై ఎక్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఇది అవుతుంది నెక్స్ట్ మైనస్ ఏ బై బి ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వేరియంస్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్ ఏంటి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై మాట్ ఏ బై బైబీ ఒక రూట్ ఒక స్క్వేరింగ్ టర్మ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మిగులుతుంది సో మాట్ ఏ బైబీ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నా వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి మైనస్ ఏ బైబి ై మాడ్ ఏ బై బి ఈ ఫి ఏ కామ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అయితే ఏబీలు ఆపోజిట్ సైన్స్ అవుతాయి ఏమవుతుంది ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు ప్లస్ వన్ అదే ఏ కామ బి హ్యావ్ సేమ్ సైన్స్ అనుకోండి ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది అంతేనా ఏ కామ బీఆర్ సేమ్ సైన్స్ అయితే ఏమవుతుంది మైనస్ వన్ అవుతుంది అది ఇఫ్ ఏ కామ బీఆర్ ఆపోజిట్ సైన్స్ అనుకోండి ఏమవుతుంది ప్లస్ వన్ అవుతుంది నెక్స్ట్ది వచ్చేసి సెకండ్ది వచ్చేసి ఇఫ్ ఎక్స్ కామా వైఆర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్ హ్యావింగ్ వేరియన్సెస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ కామా సిగ్మా వై స్క్వేర్ అండ్ ఆర్ ఈజ్ ది కొరలేషన్ కోఎషన్ బిట్వీన్ దెమ్ ఫస్ట్ బిట్ ఏంటి సిగ్మా స్క్వేర్ सिग्मा सिग्मा स्क्वायर एक्स प्लस इक्वल टू सिग्मा स्क्वायर एक्स प्लस सिग्मा स्क्वायर वै प्लस टू आर सिग्मा सिग्मा आर्ग्मा एक्सम सेकंड अलाकेंडी सिग्मा स्क्वायर एक्स माइनस मैनस इक्वल टू सिग्मा स्क्वायर एक्स प्लस सिग्मा स्क्वायर माइनस टू आर सिग्मा या सिग्मा वै अंड दवल टू ఏంటి సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై మైనస్ సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై హోల్ బై టూ సిగ్మా ఎక్స్ సిగ్మా వై అని చూపించమని అన్నమాట చూద్దాం ఇఫ్ సొల్యూషన్ చూద్దాం ఇఫ్ ఎక్స్ కామోవై ఆర్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ వై అనేవి ఏంటి ర్యాండమ్ వేరేబుల్స్ అయితే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏంటి మనకు ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ వై ఏంటి ఎక్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై నెక్స్ట్ కో రిలేషన్ కోఏప్షన్ ఏంటి ఆర్ ఎక్స్ వై టు ఏంటి మనకు ఫార్ములా కువేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై దట్ ఈక్వల్ టు దాన్ని ఎలా రాసుకుంటాం కువేరియన్స్ ఆఫ్ ఎక్స్కామా వై బై సిగ్మా ఎక్స్ సిగ్మా వై కింద రాసుకున్నాం నెక్స్ట్ ఫస్ట్ బిట్ చూడండి సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ వైని ఎలా రాసుకున్నాం వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కింద రాసుకుంటాం దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ వై రాసుకుంటాం ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఎక్స్ వైని సపరేట్గా రాసుకున్నాం హోల్ స్క్వేర్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ను ఓ టర్మ్ కింద ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వైని ఓ టర్మ్ కింద రాసుకున్నాం హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద ఉంది కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద ఉండేది ఫార్మ్ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి సో ఏ ప్లేస్లు ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బి ప్లేస్లు ఏంటి వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై So, next step in the expectation of x minus expectation of x square plus y minus y expectation of y whole square plus 2 into x minus expectation of x into y minus expectation of y. Next step that equal to ఎక్స్పెక్టేషన్ ఈచ్ టర్మ్కి అప్లై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఇది ఎలా ఉంది దట్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంతేనా వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఎలా రాసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాసాం సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై ప్లస్ టూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై మనకి ఏమొచ్చింది సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్డ్ ఏమొచ్చింది సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై ప్లస్ టూ ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై సో ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేసామా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్ సెకండ్ బిట్ ఏంటి మనకి సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం దీన్ని కూడా సేమ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ వై రాసుకుంటాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఓటర్మో అయితే మైనస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బై ఓటర్మో హోల్ స్క్వేర్ ఏం ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ

ఇది ఎలా రాసుకుంటాం నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై మైనస్ టూ కో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై ఏమొచ్చింది సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ మైనస్ టూ ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై టూ ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ మైనస్ సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై కింద్రీస్ రాసుకున్నాం అప్పుడు ఆర్ ఈక్వల్టీ ఏమవుతుంది సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై మైనస్ సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై టూ సిగ్మా ఎక్స్ సిగ్మా వై సో సెకండ్ బిట్ కూడా మనం ప్రూవ్ చేయడం అనేది జరిగింది ఇక్కడికి సెకండ్ అయింది థర్డ్ థర్డ్ వచ్చేసి థర్డ్ చూద్దాం

యూ అండ్ విఆర్ అన్కోర్లేటెడ్ యు అండ్ వి అనేది ఏంటి ఎక్స్ కామావై అనేది టూ ర్యాండమ్ వేరేబుల్స్ అన్నాడు అలాగే యు కామావై అనేవి రెండు డిఫైన్ చేసుకుంటే యు ఏమిచ్చాడు ఎక్స్ కోసాల్ఫా ప్లస్ వై సైన్ అల్ఫా వి ఏమి ఇచ్చాడు వై కాసాల్ఫా మైనస్ ఎక్స్ సైన్ అల్ఫా ఓకే దెన్ షో దాట్ యు అండ్ విఆర్ అన్కోర్లేటెడ్ అయినకోండి ఇఫ్ ఏమని చూపించమన్నాడు టెన్ టూ అల్ఫా ఈక్వల్ టు టూ ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ సిగ్మా స్క్వేర్ వై అనేసి మనల్ని ప్రూవ్ చేయమన్నారు చూద్దాం ఎలా చేసేది చూద్దాం ఫస్ట్ సొల్యూషన్ ఏంటి గివ్ ఎన్ దట్ గివ్ ఎన్ దట్ అంటే మనం ఏం రాసుకుంటాం ఇచ్చి నీరు రాసుకుంటాం యు ఈక్వల్ టు ఎక్స్ కాసాల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా వి ఈక్వల్ ఏంటి వై కాసాల్ఫా మైనస్ ఎక్స్ ఆల్ఫా సో నెక్స్ట్ యూ యు కామవీఆర్ అన్కోరిలేటెడ్ అన్నాడు యు కామ విఆర్ అన్కోరిలేటెడ్ ఏమవుతే ఏమవుతుంది ఆర్ యు కామ వి ఆర్ యూ వి ఈక్వల్ టు ఏంటి మనకి జీరో అవుతుంది అవునా నెక్స్ట్ కొవేరియన్స్ ఆఫ్ యూ యు కామవి ఈక్వల్టీ ఏమవుతుంది జీరో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ ఇంటూ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి ఈక్వల్ ఈక్వల్టీ ఏమవుతుంది మనకి జీరో అని తీసుకున్నాం అనుకోండి అప్పుడు యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ రా కడదాం మనకి యూ ప్లేస్లో ఏంటి ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా ప్లస్ వై వై సైన్ అల్ఫా రాయాలి సో యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ కట్టండి ఫస్ట్ కడితే ఏమవుతుంది యూ ప్లేస్లో ఏంటి ఎక్స్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కాసాల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా నెక్స్ట్ దట్ ఈక్వల్ టు దీని అలా రాసుకుంటాం కాసాల్ఫా కామన్ తీసుకున్నాను కాసాల్ఫా కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ అల్ఫా కామన్ తీస్తే వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అలాగే వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి కడతాం ఇలా వి ప్లేస్లో ఏంటి వై ఆల్ఫా మైనస్ ఎక్స్ సైన్ అల్ఫా వై కాసా అల్ఫా మైనస్ ఎక్స్ సైన్ అల్ఫా మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై కాసాల్ఫా మైనస్ ఎక్స్ సైన్ అల్ఫా సో దట్ ఈక్వల్ టు కాసాల్ఫా కామన్ తీస్తే ఏమవుతుంది వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ సైన్ అల్ఫా కామన్ తీస్తే ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ దట్ ఎంప్లైస్ దీని అంతటి ఏంట్లో సబ్ట్యూట్ చేస్తాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యు మైనస్ ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యు మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యు ఇంటూ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి ప్లేస్లో ఈక్వల్ టు జీరోకి తీసుకున్నాం కదా వాటి ప్లేస్లో సబ్సిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాసాల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఇంటూ కాసాల్ఫా ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏంటి రెండు ఏ టర్మ్ ఈ టర్మ్ అంతా ఏ అనుకోండి సెకండ్ టర్మ్ అంతా బి అనుకుంటే రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈక్వల్ టు జీరో దీని అంతా నేను అలా రాసుకుంటాం అంటే దట్ ఎంప్లైస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తాం అప్పుడేమొద్ది కోవిరన్స్ ఆఫ్ ఎక్స్ కామ వై మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ సిగ్మా స్క్వేర్ ఎక్స్ ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ టర్మ్కి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తాం సో ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇంటూ సిగ్మా స్క్వేర్ వై మైనస్ సైన్స్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు దేనికి ఈక్వల్ జీరో దట్ ఎంప్లైస్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామ్ కామదీస్ అనుకోండి కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్స్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ सिग्मा स्क्वेयर एक्स माइनस सिग्मा स्क्वेयर वै इक्वल टू जीरो दैट इंप्लाइज का स्क्वे आलफा मैन सैन स्क्वे आलफा फॉरन कास्ट टू आल इंटू कोवेरियमा वै माइनस टू सैन आलफाइ इंटू काल बू टू टू हैं अवतेम दी सैन आलफा आल इंटू सिग्मा स्क्वे एक्स मैनस सिग्मा स्क्वे वै ईक्वल जीरो कास् टू आल इंटू కోవేరెన్స్ ఆఫ్ ఎక్స్ కామ ఏంటే ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఈక్వల్ టు సైన్ టూ ఆల్ఫా బై టూ టూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఏంటి సైన్ టూ ఆల్ఫా ఫార్మ్ సైన్ టూ ఆల్ఫా బై టూ ఇంటూ సిగ్మాస్వేర్ ఎక్స్ మైనస్ సిగ్మా స్క్వేర్ వై దట్ ఎంప్లైస్ సైన్ టూ ఆల్ఫా బై కాస్ టూ ఆల్ఫా ఈక్వల్ టు టూ ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై సిగ్మా స్వేర్ ఎక్స్ మైనస్ సిగ్మా స్క్వేర్ వై క్రాస్ మల్టిప్లైన్ చేస్తే దట్ ఎంప్లైస్ సైన్ టూ ఆల్ఫా బై కాస్ టూ అల్ఫా ఫార్మేంటి సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఈక్వల్ టు టెన్ ఆల్ఫా సో టెన్ టూ ఆల్ఫా ఈక్వల్ టు టూ ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ సిగ్మా స్క్వేర్ వై మనకు అడిచింది ప్రూవ్ చేస్తాం నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ ఎక్స్ అండ్ వైఆర్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ఏ కామా బీ కామా సి కామా డి ఆర్ ఎనీ నెంబర్స్ ప్రొవైడెడ్ ఓన్లీ ఏ నాట్ ఈక్వల్ టు జీరో కామా సినాట్ ఈక్వల్ టు జీరో దెన్ షో దాట్ ఆర్ ఏఎక్స్ ప్లస్ బీ కామా సివై ప్లస్ డి ఈక్వల్ టు ఏసీ బై మాట్ ఏసీ ఇంటూ ఆర్ఎక్స్ కామా వై అనేది ప్రూవ్ చేయాలన్నమాట ఏంటి ఇఫ్ ఎక్స్ కామా వైఆర్

ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఏంటి ఏ స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వేరియన్స్ ఆఫ్ సివై ప్లస్ డి ఈక్వల్ టు ఏంటి సి స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై ది కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కామా సివై ప్లస్ డి ఈక్వల్ టు ఎలా రాసుకున్నాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సివై ప్లస్ డి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సివై ప్లస్ డి దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కామన్ తీసుకోండి ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సీ కామన్ తీస్తే వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై రెండు మల్టీప్లై చేసి క్యాన్సిల్ అయ్యి కొన్ని క్యాన్సిల్ చేస్తే ఇది మిగిలింది అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ఏసీ బయటకు వస్తుంది ఏసీ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై దట్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఏంటిది ఈకోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైలా ఉంది నెక్స్ట్ ఆర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీ కామా సి వై ప్లస్ డి ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఈకోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్లో ఏసీ ఈకోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ వేరియన్స్ ఎక్స్ ఇంటూ సీ స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ వై దట్ ఈక్వల్ టు ఏసీ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామ వై బై మాడ్ ఆఫ్ ఏసీ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై ఏసీని బయటికి తీసుకొస్తాం స్క్వేర్ రూట్ టైమ్ క్యాన్సిల్ చేసి దట్ ఈక్వల్ టు ఏసీ బై మాడ్ ఏసీ ఇంటూ ఆర్ ఎక్స్ వై ఆర్ ఎక్స్ వైకి ఫార్మ్ ఏంటి కోవేరియన్స్ ఎక్స్ వై బై రూట్ ఓవర్ వేరియన్స్ ఎక్స్ వేరియన్స్ వై సో ఏసీ బై మాడ్ ఏసీ ఇంటూ ఆర్ ఎక్స్ వై ఆడు ప్రూవ్ చేయమని చేసాం కదా నెక్స్ట్ ఇఫ్

नेक्स्ट अच्छेसी नेक्स्ट प्रॉब्लम इफ आर इज द कोरिलेशन कोएफिशिएंट बिटवीन एक्स एंड y कॉमा एक्स एंड y हैविंग सेम वेरिएंसेस एक्स एंड y हैविंग सेम वेरिएंसेस देन प्रूव दैट द कोरिलेशन कोएफिशिएंट बिटवीन x एंड x y इज x एंड y सेम వేరియన్సెస్ అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడు రూ దెన్ ప్రూవ్ దట్ ద కొరిలేషన్ కోఅప్షన్ బిట్వీన్ కొరిలేషన్ కోఆప్షన్ బిట్వీన్ దేనికి మధ్య కొరిలేషన్ కోఆప్షన్ టు ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈజ్ రూట్ ఓవర్ వన్ ప్లస్ ఆర్ బై టూ అని చూపించమన్నాడు ఏంటప్పుడు చూద్దాం సొల్యూషన్ చూద్దాం గివెన్ దట్ ఆర్ ఈజ్ ద కో రిలేషన్ కోవిప్షెంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై దెన్ ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు ఫార్మ్ నుండి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇన్ టు సిగ్మా వై వేరియన్సెస్ ఆర్ ఈక్వల్ అన్నావు వేరియన్సెస్ ఆర్ ఈక్వల్ అవుతాయి ఏమవుద్ది వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ వై దట్ ఎంప్లైస్ సిగ్మా స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ వై ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ సే అనుకోండి అయితే నెక్స్ట్ కన్సిడర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై రాస్తాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ అనేది రాసుకుంటాం नैक्स्टे ए प्लस बी हॉल स्क्वे कॉर्मल ए स्क्वे प्लस बी स्क्वे प्लस टू बी नैक् एक्सपेक्टेशन आफ एक्स मैन एक्सपेक्टेस आफ् एक्स होक्वेर प्लस एक्स एक्सपेक्टेस वै मैन एक्सपेक्टेशन ऑफ़ वै हॉल स्क्वे प्लस टू बी टू इंटू एक्सपेक्टेशन एक्सपेक्टेस आफ एक्स इंटू वै मैन एक्सपेक्टेशन आफ् वै ఇది ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏంటి సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై ప్లస్ టూ ఆర్ ఎక్స్ సిగ్మా వై మనం సిగ్మా స్వేర్ ఎక్స్ను సిగ్మా వై స్క్వేర్ని ఏమనుకున్నాం సిగ్మా స్క్వేర్ అనుకున్నాం దట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ ప్లస్ టూ ఆర్ సిగ్మా స్క్వేర్ సిగ్మా కింద తీసుకోండి సిగ్మా ఎక్స్ సిగ్మా వై కూడా సిగ్మా కింద తీసుకోండి నెక్స్ట్ స్టెప్ ఏముంది టూ సిగ్మా స్క్వేర్ ప్లస్ టూ ఆర్ సిగ్మా స్క్వేర్ నెక్స్ట్ టూ సిగ్మా స్క్వేర్ కామన్ తీస్తే టూ సిగ్మా స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ నెక్స్ట్ నా కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ వై అంటే కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకోండి వై ప్లస్లో ఏముంది ఎక్స్ ప్లస్ వై ఉంది కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ వై కట్టండి ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మనకు వై అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అని తీసుకున్నాం ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడేంటి ఈ టర్మ్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అవుతుంది మల్టీప్లై చేస్తే నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకుంటాం దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x मैनस् एक्सपेक्टेस आफ एक्स हो स्क्वे प्लस एक्स एक्सपेक्टेशन ऑफ़ एक्स इंटू एक्सपेक्टेशन ऑफ़ एक्सपेक्टेस दैट इक्वल टू सिग्मा स्क्वे एक्स प्लस आर्ग्मा एक्समा वैक्वल टूम सिग्मा स्क्वे प्लस आर्ग्मा स्क्वे दटक्वलू सिग्मा स्क्वे का आमस्ते वन प्लस आर् नैक्ट आर एक्स काम एक्स प्लस वै ईक्वल कोवेरस ఎక్స్ కామె ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది సిగ్మా స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది సిగ్మా స్క్వేర్ ఇంటూ టూ సిగ్మా స్క్వేర్ ఆఫ్ వన్ ప్లస్ ఆర్ దట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై సిగ్మా స్క్వేర్ ఆమోదిస్తే సిగ్మా స్క్వేర్ రూట్ ఆర్ టూ ఇంటూ వన్ ప్లస్ ఆర్ దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ వన్ ప్లస్ ఆర్ బై టూ

నెక్స్ట్ ఈ స్పీర్మ్యాన్ ర్యాంక్ కొలేషన్ కోఎప్షన్ సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అడుగుతాడో చూద్దాం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ది ఏంటంటే ఫైండ్ కొలేషన్ కోఆప్షన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఫైండ్ కొరిలేషన్ కోఆప్షన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చే ఎక్స్ ఏంటి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ సిక్స్టీ నైన్ సెవెంటీ సిక్స్టీ ఫోర్ సెవెంటీ నైన్ ఎయిటీ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ వై వాల్యూస్ ఏంటి సెవెంటీ టూ సిక్స్టీ త్రీ ఎయిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ నై ఎయిటీ ఎయిటీ టూ సెవెంటీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఇలా వాల్యూస్ ఇస్తే కార్లపేషన్ కోరిలేషన్ కోఎప్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అని చూద్దాం కార్లపేషన్ కొరిలేషన్ కోఎప్షన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై వైఈస్ ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్ ऑफ़ एक्स वेरियक्स फॉर्मेंटी वन बाय एन सम इक्वल टू वन टू एन एक्स माइनस एक्स बार आई माइनस वाई बार वेरिएंस ऑफ़ एक्स फॉर्मेंटी वन बैंक सिग्मावल वन टून एक्स मैनस् एक्सर् हॉल स्क्वे वेरियस आफ वै फार्मे वन बैंकमा ईक्वल टू वन टून आई माइनस वै बार होल स्क्वे नेक्स्ट एम एम कटाली एक्स వై వాల్యూస్ ఇస్తాడు మనం ఏమేమి కట్టాలి ఆర్ ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వైఏ మైనస్ వై బార్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ వైఏ మైనస్ వై బార్ స్క్వేర్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వైఏ మైనస్ వై బార్ చూడండి ఎక్స్ వై వాల్యూస్ తీసుకున్నాం ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఎలా తీసుకున్నాం చూడ ఎక్స్ బార్ అంటే ఎంత వచ్చింది ఎక్స్ బార్ ఈక్వల్ టు మనకు ఫార్ములు ఏంటి వన్ బై ఎన్ సమ్ ఇచ్చిన ఈక్వల్ వన్ బై టెన్ ఇంటూ సిక్స్ సెవెంటీ సిక్స్ సమ్మేషన్ ఎక్స్ వన్ బై టెన్ ఎందుకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ సమ్మెషన్ ఎక్స్ వన్ బై టెన్ ఇంటూ సిక్స్ సెవెంటీ సిక్స్ ఈక్వల్ టు సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ వైబార్ ఎంత వచ్చింది వన్ బై టెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వన్ బై టెన్ ఇంటూ సమ్మేషన్ వై అంతా సెవెన్ ఫార్టీ త్రీ ఈక్వల్ టు సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ ఎక్స్ బార్ వైబార్ ఉన్నాయి సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఏమవుద్ది సిక్స్టీ ఎయిట్ మైనస్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అంటే జీరో పాయింట్ ఫోర్ అలాగే నెక్స్ట్ది సిక్స్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ మైనస్ టూ పాయింట్ సిక్స్ ఇలా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్లు కడదాం అలాగే వైఐ మైనస్ వైబార్ ఏంటి వైఏ వాల్యూ అంతా సెవెంటీ టూ మైనస్ వైబార్ అంతా సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ అంటే మైనస్ టూ పాయింట్ త్రీ అలాగే నెక్స్ట్ది ఏంటి వైఏ సిక్స్టీ త్రీ వైబార్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ అంటే సిక్స్టీ త్రీ మైనస్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ మైనస్ లెవెన్ పాయింట్ త్రీ ఇలా వైఏ మైనస్ వైబర్ వాల్యూలు కడతాం నెక్స్ట్ ఏంటి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బోర్ కాలిక్యులేట్ చేయాలి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బోర్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని స్క్వేరింగ్ టర్మ్ చేస్తాం అలా మొత్తం టెన్ అబ్జర్వేషన్స్కి ఎక్స్ఏ మైనస్ ఎక్స్బార్ వాళ్ళ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో సమ్మిషన్ వాల్యూ కడతాం అలాగే వైఏ మైనస్ వైబార్ వాల్యూస్ ఉన్నాయి వాటికి కూడా వైఏ మైనస్ వైబారు స్క్వేర్ కడతాం అంటే మైనస్ టూ పాయింట్ త్రీ ఇంటూ మైనస్ టూ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇలా మొత్తం టెన్ అబ్జర్వేషన్స్కి దీనికి కూడా స్క్వేరింగ్ టర్మ్ కట్టి లాస్ట్లో సమ్మెషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఉంది వైఏ మైనస్ వై బార్ ఉంది ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వైఏ మైనస్ వై బార్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే జీరో పాయింట్ ఫోర్ వైఏ మైనస్ వై బార్ మైనస్ టూ పాయింట్ త్రీ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మైనస్ జీరో పాయింట్ నైన్ టూ ఇలా అన్ని టెన్ అబ్జర్వేషన్స్కి ఇవి కూడా మల్టిప్లై చేసి వ్యాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం లాస్ట్లో సమ్మేషన్ వాల్యూ దీనికి కూడా ఫైండ్ అవుట్ చేస్తాం అప్పుడు మన దగ్గర ఏమున్నాయి సమ్మెషన్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై అంటే సమ్మెషన్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బోర్ ఇంటూ వైఏ మైనస్ వై బార్ ఉంది అలాగే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఉంది వేరియన్స్ ఆఫ్ వై ఉంది సో ఆర్ఎక్స్ వై ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఎంత వచ్చింది వన్ సిక్స్ వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ వస్తుంది బై వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై అంతా ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ వన్ ఆర్ఎక్స్ వై ఎంత వచ్చింది టోటల్గా జీరో పాయింట్ డబల్ త్రీ వస్తుంది అలాగే నెక్స్ట్ ప్రాబ్లం అక్కడికి ఏవో ప్రాబ్లం అయింది అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఫైన్ ద కొరిలేషన్ కోఎషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సేమ్ ఎక్కడ కూడా ఎక్స్ వై వాల్యూస్ ఇస్తాడు వై వాల్యూస్ ఇచ్చి ఏం కడతాం కార్ల పేర్షన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటి ఆర్ ఎక్స్ వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై అలాగే కో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వేరియన్స్ ఆఫ్ వై తెలుసు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముందు ప్రాబ్లం ఎలా చేసాం అలాగే ఎక్స్ వై వాల్యూస్ తీసుకుంటాం వై వాల్యూస్ని సమ్మేషన్ వాల్యూ కట్టి అప్పుడు ఎక్స్ బార్ వాల్యూ కడతాం ఎక్స్ బార్ ఈక్వల్ టు టెన్ అబ్జర్వేషన్ కాబట్టి వన్ బై టెన్ ఇంటూ వన్ సిక్స్టీ త్రీ సిక్స్టీన్ పాయింట్ త్రీ వస్తుంది అలాగే వైబార్ ఈక్వల్టీ ఏమవుతుంది వైబార్ ఈక్వల్ టు వన్ బై టెన్ టెన్ అబ్జర్వేషన్స్ ఇంటూ త్రీ ఎయిటీ టూ ఈక్వల్ టు థర్టీ ఎయిట్ పాయింట్ టూ అంటే ఎక్స్ బార్ వైబార్ వచ్చినాయి సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బోర్ వాల్యూస్ కడతాం ఎక్స్ఐ ఎంత టెన్ మైనస్ ఎక్స్ బార్ అంటే సిక్స్టీన్ పాయింట్ త్రీ మైనస్ సిక్స్ పాయింట్ త్రీ అలా టెన్ అబ్జర్వేషన్స్కి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బోర్ కడతాం అలాగే వైఐ అంతా థర్టీ మైనస్ వై బార్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ సో థర్టీ మైనస్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ మైనస్ ఎయిట్ పాయింట్ టూ అలాగే టెన్ అబ్జర్వేషన్స్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వైఏ మైనస్ వైబార్ వాల్యూస్ కడతాం అలాగే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ ఎక్స్బర్ స్క్వేర్ చేస్తాం వైఏ మైనస్ వైబార్ స్క్వేర్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ ఎక్స్బార్ ఇంటూ వైఏ మైనస్ వైబార్ ఫైండ్ అవుట్ చేస్తాం ఎందుకు ఇలా ఆర్ఎక్స్ వై కావాలి ఆర్ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయాలంటే మన దగ్గర ఒక వేరియన్స్ ఎక్స్ వై ఉండాలి ఈ వేరియన్స్ ఎక్స్ ఉండాలి వేరియన్స్ వై ఉండాలి సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కడతాం వేరియన్స్ ఆఫ్ సో ఇలా కట్టినప్పటికీ సమ్మిషన్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ సమ్మిషన్ వాల్యూ అలాగే సమ్మిషన్ ఎక్స్ వైఏ మైనస్ వై బార్ స్క్వేర్ వాల్యూ అలాగే సమ్మిషన్ ఎక్స్ఐ వైఐ బా ఎక్స్ బార్ ఇంటూ వైఏ మైనస్ వై బార్ సమ్మిషన్ కడతాం సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్టీ ఎంత అవుతుంది వన్ బై టెన్ ఇంటూ వన్ వన్ ఎయిటీ టూ పాయింట్ వన్ థర్టీ ఈక్వల్ టు ఎయిటీన్ పాయింట్ టూ వన్ అలాగే వేరియన్స్ ఆఫ్ వై ఈక్వల్ టీ అబ్జర్వేషన్స్ అన్ని వన్ బై ఎన్ వన్ బై ఎన్ అంటే వన్ బై టెన్ ఇంటూ టూ ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ కో వేరియన్స్ ఎక్స్ వై ఎంత వన్ బై టెన్ ఇంటూ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ దట్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఆర్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ వై అంతా సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ బై రూట్ ఓవర్ ఎయిటీన్ పాయింట్ టూ వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ దట్ ఈక్వల్ టు జీరో పాయింట్ థర్టీ వన్ అనేది ఆన్సర్ వస్తుంది అన్నమాట అలాగే యాజ్ ఇట్ ఈస్ సేమ్ థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ఐ వైఎల్ కాదు ద మార్క్స్ అప్టైన్ బై టెన్ స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్ పది పది మంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇచ్చాడు ఏంటి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ మార్క్స్ ఇచ్చాడు ఆర్ గివెన్ బిలో ఫైన్ కోరిలేషన్ కోఎప్షన్ బిట్వీన్ ది టూ సబ్జెక్ట్స్ టూ సబ్జెక్ట్స్కి కొరిలేషన్ కోఅప్షన్ కట్టమన్నాడు అప్పుడు ఏమవుతుంది చూడండి మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ మార్క్స్ ఇన్ స్టాటిస్టిక్స్ ఇచ్చాడు సో ఎన్ని टे स्टूडेंट मार्क्स इच्छा सो सोल्यूशन चुद एक्स बी मार्क्स अब इन मैथमेटिक्स वै बी मार्क्स अब इन मैथमेटिक्स स्टाटिस्टिस्थमेटिक्स नेक्सा स्टाटिस्टिक्स ने वैन दीसकना सिफ्ट दि ऑर्जनल स्केल आफ् एक्स एंड वैरजे एक्स एंड वै ईक्वल ए मैनस వచ్చింది కదా మనం ఆర్ అలతోడి ఆర్జన్ కట్టాం ఏంటి ఆరిజన్ యూ ఈక్వల్ టు ఏంటి మనకి ఫార్ములా యూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ వి ఈక్వల్ టు వై మైనస్ బి బై కే అప్పుడు ఎక్స్ మైనస్ ఏ అంటే ఏంటి ఎక్స్లో ఎక్స్లో ఇచ్చిన వాల్యూస్ అన్నీ సమ్మీషన్ చేసి యావరేజ్ కడతాం అలాగే వైల్ ఇచ్చిన వాల్యూస్ అన్ని చేసి యావరేజ్ కడతాం అది ఏబీ బి వాల్యూస్ అవుతుంది సో ఈయూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫిఫ్టీ త్రీ బై వన్ ఈక్వల్ టు హెచ్ అంటే వన్ హెచ్ కేలు అంటే కాన్స్టెంట్ వన్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ త్రీ యూ ఈక్వల్ టు అంతా ఎక్స్ మైనస్ ఫిఫ్టీ త్రీ వి ఈక్వల్ టు వై మైనస్ సిక్స్టీ త్రీ నెక్స్ట్ ఎక్స్ఐ వ్యా వైఏ వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చాడు మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ మార్క్స్ ఎక్స్ఐ వైఏ యుఏ ఈక్వల్ టు ఏంటి మనకి యూఏ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఫిఫ్టీ త్రీ అలాగే విఐ ఈక్వల్ టు వైఐ మైనస్ సిక్స్టీ త్రీ నెక్స్ట్ యుఐ స్క్వేర్ విఐ స్క్వేర్ యుఐ విఏ ఎక్స్ఐ వైఐ అన్న యుఐ ఈక్వల్ టు ఏంటి ఎక్స్ఐ అంటే సెవెంటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీ త్రీ ట్వంటీ టూ అలాగే నెక్స్ట్ థర్టీ మైనస్ ఫిఫ్టీ త్రీ మైనస్ ట్వంటీ త్రీ అలాగే ఎక్స్ఐ అంటే సిక్స్టీ మైనస్ ఫిఫ్టీ త్రీ సెవెన్ ఇలా యూఏ వాల్యూస్ అన్నీ కడతాం అలాగే విఐ అంటే ఏంటి వైఏ మైనస్ సిక్స్టీ త్రీ వైఏ అంటే ఎయిటీ ఫైవ్ మైనస్ సిక్స్టీ త్రీ ట్వంటీ టూ ఫార్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీ త్రీ మైనస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ మైనస్ సిక్స్టీ త్రీ మైనస్ నైన్ ఇలా విఐ వాల్యూస్ అన్నీ కడతాం ఇలా వచ్చిన వాల్యూని యూస్ చేసి నెక్స్ట్ యూఐ స్క్వేర్కి ఫైండ్ అవుట్ చేస్తాం యూఐ స్క్వేర్ అంటే అంటారు ట్వంటీ టూ స్క్వేర్ ఫోర్ ఎయిటీ ఫోర్ మైనస్ ట్వంటీ త్రీ స్క్వేర్ ఫైవ్ ట్వంటీ నైన్ సెవెన్ స్క్వేర్ ఫైవ్ ట్వంటీ ఫార్టీ నైన్ ఇలా యూఐ స్క్వేర్ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ విఐ స్క్వేర్ కడతాం విఐ స్క్వేర్ ఏంటి ట్వంటీ టూ స్క్వేర్ ఫో ఫోర్ ఎయిటీ ఫోర్ మైనస్ ఎయిటీన్ స్క్వేర్ త్రీ ట్వంటీ ఫోర్ ఇలా విఐ స్క్వేర్ వాల్యూస్ కడతాం నెక్స్ట్ యూఐవీఏ ఉన్నాయి కదా యూఐవీఏ కడతాం యుఐవిఏ అంటే ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ టూ ఫోర్ ఎయిటీ ఫోర్ మైనస్ ట్వంటీ త్రీ ఇంటూ మైనస్ ఎయిటీన్ ఫోర్ వన్ ఫోర్ ఇలా యుఐవిఐ వాల్యూలన్నీ కడతాం ఇలా కట్టిన తర్వాత యూఐకి సమ్మిషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అలాగే విఐకి సమ్మిషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అలాగే యూఐ స్క్వేర్కి సమ్మిషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అలాగే విఐ స్క్వేర్కి సమ్మిషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అలాగే యుఐవిఐ కూడా సమ్మిషన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అప్పుడు యూ బార్ ఫైండ్అట్ చేస్తాం యూ బార్ ఈక్వల్ టు మనకు ఫార్ములు ఏంటి ఎక్స్ బార్ వన్ బై ఎన్ సమ్మై ఈక్వల్ టు అంటే ఎక్స్ఐ అంటే ఇక్కడ యూ కాబట్టి వన్ బై ఎన్ సమ్మినా ఈక్వల్ టు ఎన్ యూఐ దట్ ఈక్వల్ టు సమ్మిషన్ యుఏ ఎంత వచ్చింది మైనస్ ఫిఫ్టీ సిక్స్ బై ఎన్ అంటే అంత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ టెన్ సో మైనస్ ఫైవ్ పాయింట్ సిక్స్ అలాగే విబార్ ఈక్వల్ టు వన్ బై ఎన్ సమ్షన్ ఈక్వల్ టు వన్ టు ఎన్ విఏ మైనస్ సిక్స్టీ సెవెన్ బై హండ్రెడ్ మైనస్ సిక్స్ పాయింట్ సెవెన్ సిగ్మ యూ కడతాం సిగ్మా యూ ఫార్మ్ ఏంటి రూట్ వన్ బై ఎన్ సమ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ యుఏ స్క్వేర్ మైనస్ యూ బార్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది ఎంత వస్తుంది ఓవరాల్గా నైన్టీన్ పాయింట్ ఫోర్టీన్ వస్తుంది అలాగే సిగ్మా వి కడతాం వి ఫార్మ్ ఏంటి రూట్ ఓవర్ వన్ బై వన్ సబ్మిషన్ ఈక్వల్ టు వన్ టీఎన్ విఐ స్క్వేర్ మైనస్ వి బార్ స్క్వేర్ విబార్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం వన్ బై ఎన్ సమ్మిషన్ విఐ స్క్వేర్ అంతా త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ బై టెన్ మైనస్ మైనస్ సిక్స్ పాయింట్ సెవెన్ హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది సిగ్మా వి సెవెంటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ అలాగే నెక్స్ట్ ఏం కట్టాలి సిగ్మా యూ సిగ్మా వి ఫైండ్ అవుట్ చేసాం కోవేరియన్స్ యూవి ఫైండ్ అవుట్ చేయాలి కోవేరియన్స్ యూవి ఫార్మ్ ఏంటి వన్ బై ఎన్ సమ్మెషన్ ఈక్వల్ టు అంటే యూఐ విఐ మైనస్ యూబార్ విబార్ దట్ ఈక్వల్ టు వన్ బై ఎన్ అంటే వన్ బై టెన్ సమ్మెషన్ యుఐవిఏ ఎంత వచ్చింది థర్టీ టూ ఎయిటీ వచ్చింది త్రీ టూ ఎయిట్ జీరో బై టెన్ మైనస్ వీబార్ అంతా యూబార్ అంతా మైనస్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ విబార్ అంతా మైనస్ సిక్స్ పాయింట్ సెవెన్ ఓవరాల్గా కోవేరియన్స్ ఎంత వచ్చింది టూ నైంటీ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ అంటే ఫైవ్ అప్రాక్సిమేట్లీ దేర్ ఫోర్ కోవేరియన్స్ యూవి ఉంది సిగ్మా యూ ఉంది సిగ్మా వి ఉంది సో ఏం చేస్తాం ఆర్యూవీ ఈక్వల్ టు కొవిరన్ సివి బై సిగ్మా యు వి దట్ ఈక్వల్ టు టూ నైంటీ పాయింట్ ఫోర్ ఎయిట్ బై నైంటీన్ పాయింట్ ఫోర్టీన్ ఇంటూ సెవెంటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఎంత వచ్చిందో ఆర్యూవీ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ సిన్స్ మనం ఏంటి ప్రాపర్టీసు ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు ఆర్ యూవీ దేర్ ఫోర్ ఆర్ఎక్స్ వై ఈక్వల్ టు ఏంటి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ దేవో మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ స్టా అండ్ స్టాటిస్టిక్స్ ఆర్ పాజిటివ్లీ కోర్లేటెడ్ ఎందుకంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి సో పాజిటివ్లీ కోర్లేటెడ్ నెక్స్ట్ ఇలాగే సేమ్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అవి ప్రాబ్లమ్స్ అని ఇచ్చాం కాబట్టి అవి మీరు చేసుకుంటారు అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి దీంట్లో కొరిలేషన్ కోఎప్షన్ ఆఫ్ బైవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏంటి కొరిలేషన్ కోఎప్షెంట్ ఆఫ్ బైవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో ఫ్రీక్వెన్సీని కూడా ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నమాట ఇన్ని బైవేరియేట్ ర్యాండమ్ బై బైవేరియట్ ర్యాండమ్ వేరేబుల్ అంటే టూ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ సన్ వై తీసుకున్నాం అనుకోండి ఇన్య బైవేరియేట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు ఎం క్లాసెస్ ఎక్స్ అనే ఎక్స్ అనే వేరుబుల్ ఎం క్లాసెస్ కింద డివైడ్ అయింది అలాగే వై కెన్ బి డివైడెడ్ ఇంటూ ఎన్ క్లాసెస్ వై అనే వేరుబుల్ ఎన్ క్లాసెస్ కింద డివైడ్ అయింది విత్ కరస్పాండింగ్ సెల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ఏ బైవేరియట్ డేటా ఎవ్రీ సెల్ ఫ్రీక్వెన్సీ కన్స్టిట్యూట్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ వై అనే టూ బైవేరియడ్ అండ్ వేరేబుల్ తీసుకుంటే ఎక్స్ ఏమో ఎమ్ క్లాసెస్ కానీ డివైడ్ అయింది వై ఏమో ఎన్ క్లాసెస్ కానీ డివైడ్ అయితే ఇన్ సెల్ ఫ్రీక్వెన్సీ కానీ డివైడ్ అయితే ఇన్ బైవేరియట్ డేటా ఎవ్రీ సెల్ ఫ్రీక్వెన్సీ కన్స్టిట్యూట్ అయిన ఏమన్నాడో ప్రతి సెల్ ఫ్రీక్వెన్సీ అనేది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాడు చూడండి ఎక్స్ వై వాల్యూస్ తీసుకున్నాను ఎక్స్ వాల్యూస్ ఏంటి ఎం క్లాసెస్ కింద అన్నాడు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఆఫ్ ఎక్సెట్రా ఎక్స్ఐ ఆఫ్ ఎక్సెట్రా ఎక్స్ఎమ్ వై చూడండి వై వన్ వై టూ ఆఫ్ ఎక్సెట్రా వైసే ఆఫ్ ఎక్సెట్రా వైఎన్ అప్పుడు ఎవ్రీ ఫ్రీక్వెన్సీ సెల్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ సెల్ ఏమవుతుంది ఎఫ్ ఎక్స్ వన్ వై వన్ ఎఫ్ వన్ వన్ సెకండ్ ఏమవుతుంది వైలో వై వేరిబుల్లో ఎక్స్ సెకండ్ వేరియబుల్ ఏమవుతుంది ఎక్స్ టూ వై వన్ సో ఎఫ్ టూ వన్ ఆఫ్ ఎక్సెట్రా ఎఫ్ఐ వన్ ఆఫ్ ఎక్సట్రా ఎఫ్ఎం వన్ అలాగే నెక్స్ట్ సెకండ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది ఎఫ్ వన్ టూ ఎఫ్ టూ టూ ఆఫ్ ఎక్సెట్రా ఎఫ్ ఎఫ్ఐ టూ ఆఫ్ ఎక్సెట్రా ఎఫ్ఎం టూ అలాగే లాస్ట్ ఎఫ్ వన్ ఎన్ ఎఫ్ టూ ఎన్ ఆఫ్ ఎక్సెట్రా ఎఫ్ ఐఎన్ ఆఫ్ ఎక్సట్రా ఎఫ్ఎంఎన్ ఎఫ్ఆఫ్ వై అనేది ఏంటి ఎఫ్ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి మార్జినల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎక్స్ అలాగే ఎఫ్ఆఫ్ వై అనేది ఏంటి మార్జినల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వై క్యాపిటల్ అని ఏంటి ఇక్కడ డబుల్ సమ్మెషన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ కామా వై చూడండి ఎఫ్ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ జాయింట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకోండి అప్పుడు ఆఫ్ ఎక్స్ ఈజ్ మార్జినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ దట్ ఎంప్లైస్ ఫార్ము ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు సమ్మేషన్ జే ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎఫ్ఐ జే అలాగే ఎఫ్ ఎఫ్ఆఫ్ వై ఈజ్ మార్జినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వై అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ కామా వై దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం సిగ్మా ఈక్వల్ టు వన్ టు ఎం ఎఫ్ఐ జే నెక్స్ట్ టోటల్ ఫ్రీక్వెన్సీ టోటల్ ఫ్రీక్వెన్సీ ఏంటి క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు డబుల్ సిగ్మా ఎఫ్ఆఫ్ ఎక్స్ కామ వై అప్పుడు మెయిన్ ఎక్స్ బార్ ఏమవుతుంది వన్ బై క్యాపిటల్ అండ్ సమ్మేషన్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఆఫ్ ఎక్స్ వై బార్ ఏమవుతుంది వన్ బై ఎన్ సమ్మేషన్ వై ఇంటూ ఎఫ్ఆఫ్ వై అలాగే వేరియన్స్ ఏమవుతుంది సిగ్మా ఎక్స్ స్క్వేర్ వన్ బై ఎన్ సమ్మేష్ సమ్మెషన్ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్ ఏమవుతుంది వన్ బై ఎన్ సమ్మెషన్ వై స్క్వేర్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ మైనస్ వై బార్ స్క్వేర్ కోవేరియన్స్ ఏమవుతుంది కోవేరన్స్ ఆఫ్ ఎక్స్ కామ వై వన్ బై ఎన్ డబల్ సమ్మెషన్ ఎక్స్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్ కోరిలేషన్ ఆర్ ఎక్స్ వై ఈక్వల్ టు ఏం మనకు ఫార్ములా కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై ఇది కొరిలేషన్ కోవేషన్ ఆఫ్ వేరియట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి మనం దేంట్లో చేస్తామంటే మనం ప్రాక్టికల్స్లో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఫస్ట్ యూనిట్ నుంచి చేస్తాం అన్నమాట ఇక్కడికి ఈ టాపిక్ అయింది నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఓకేనా థ్యాంక్ యూ